ఓపెన్ చేయండి అమ్మ. ఫ్యామిలీ ఫోటో తీయాలా ముందు బాబు తీసు సార్. సార్ కొంచెం ముందుకు రండి. చూడండి సార్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి సందర్భం మా పెళ్లి రోజు ఒకటి. ఇక 40 ఇయర్స్ మా వైవాహిక జీవితం, మరి ఇంత చక్కగా సాగించినటువంటి స్వామి అనుగ్రహంతో మరి అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. స్వామి అనుగ్రహానికి ఎప్పుడు కూడా అందరూ పాత్రలు కావాలని. స్వామి అనుగ్రహంతో ఈరోజు మేమందరం కూడా బాపట్ల జిల్లా వాసులమయం. బాపట్ల జిల్లా చక్కటి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి అంటే స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన ఆలోచనతో పుట్టినటువంటి ఈ కొత్త జిల్లాలు ఆయన పరిపాలన దక్షతకి అది నిలువెత్తు అద్దాలు లాంటివి. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏ రకంగా పరిపాలనని ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చిందో, ఈరోజు జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటు కూడా పరిపాలనని ప్రజలకి చేరువు చేసేదానికి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా ఈరోజు మనమందరం కూడా దాని గురించి మాట్లాడుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో చాలా సులభతరంగా జీవితాల్లో ఏ సమస్యలు లేకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం మన పక్షాన్ని నిలబడింది అనేటువంటి ఒక ధైర్యం ప్రజలకు కలిగించే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతి నిర్ణయం, వ్యవస్థల మీద నమ్మకం ప్రజలకు పోయినటువంటి ఈ స్థితిలో ప్రతి ఒక్క వ్యవస్థని ఆయన నిలబెడుతున్నటువంటి విధానం, ప్రత్యేకంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆసుపత్రులు కావచ్చు లేకపోతే విద్య కావచ్చు, వాటన్నిటిని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ప్రజలతో అనుసంధానం చేస్తూ పరిపాలన వాళ్ళ ముంగిట్లోకి తీసుకొస్తూ ఒక అర్థవంతమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ పరిపాలన ఖచ్చితంగా కొనసాగాలి. అటువంటి వారికి మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఇలాగే పేదల పక్షాన్ని ఆలోచించేటువంటి మంచి ఆలోచన స్వామి అనుగ్రహంతో వారికి ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా దురదృష్టకరం, కొంతమంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది. అసలు శ్రీలంకకి ఆంధ్రప్రదేశ్కి ఏ సంబంధం ఉన్నదని వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒంగోలులో ప్రత్యేకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అఫీషియల్ ప్రకటన చేసిన తర్వాత గతంలో ఏవైతే ఆదాయాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఆదాయాలు ఉన్నాయి, గతంలో ఏవైతే మనం అప్పు చేస్తూ ఉన్నామో అవే నామ్స్ ప్రకారం ఇంకా 1-2% తక్కువనే చేస్తూ ఉన్నాం అని చెప్పే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదంటే వారి ఆలోచన వాళ్ళకి వదిలేద్దాం. ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు.
ప్రత్యేకంగా కొన్ని పత్రికలు పనిగట్టుకొని రాస్తున్నటువంటి రాతల వల్ల కొంతమంది మిస్లీడ్ అయినా తప్పకుండా వాళ్ళు మరో పునరాలోచుకునేటువంటి సందర్భం. ప్రత్యేకంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఈ మధ్య ఎక్కడో మాట్లాడిన చూశాను, వారు కూడా ఇటువంటి రాతల్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అనిపించే విధంగా నాకు అనిపించింది. ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు శ్రీలంకను మనం పరిశీలిస్తే శ్రీలంక దేశం మనలాగనే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. ఆ దేశం ఒక్కసారిగా మనం ఆ వ్యవసాయ పద్ధతిని అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు ఒక సేంద్రియ వైద్యంలోకి తీసుకురావాలనేటువంటి ఓవర్ నైట్ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ రకంగా ఎక్కడ కూడా పురుగుల మందులు వాడకూడదు, అది వాడకూడదు, ఎరువులు వాడకూడదు అని ఏవైతే చేసుకుని చేశారో ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అలాగే దాదాపు 18% టూరిజం సెక్టర్ మీద వెళ్ళినటువంటి ఆ దేశం ఒక్కసారి ఈ కరోనా మహమ్మారి వల్ల ఆ రంగం మొత్తం కుదేలైపోయింది. దాంతో ఫారిన్ ఎక్స్చేంజీ దాదాపు అడుగంటిపోయినటువంటి పరిస్థితిలో ఎక్కడ కూడా ఫారిన్ పేమెంట్స్ చేయలేక ప్రత్యేకంగా మనం ఏవైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉంటాయో వాటి అన్నింటినీ కూడా మనం ఫారిన్ ఎక్స్చేంజ్లో పే చేయాలి. అవి పే చేయలేక నానా ఇబ్బంది పడి ఈరోజు కుదేలైతే ఆంధ్రప్రదేశ్కి శ్రీలంకకి ఏం సంబంధం తెలియకుండా మాట్లాడుతున్నటువంటి కొంతమంది నిజంగా వారికి స్వామే సరైనటువంటి ఆలోచన కలగజేయాలని చెప్పి నేను అనుకుంటాను. ఏదైతే బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారో వారందరినీ కూడా ఏదో ఒక్కసారి గుండె మీద చేతులు వేసుకొని చెప్పాలి. గతంలో మనం అప్పు చేయలేదా? గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా సరైన అప్పులా? మీరు ఆ సరైన అప్పులే అయితే మరి ఏం చేస్తారో వాళ్ళకి మీరు చెప్పగలగాలి, ప్రజలు కూడా నమ్మగలగాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతి దానికి కూడా ఎంతో నిష్పక్షపాతకంగా మరి ప్రతి దానికి కూడా ఎంతో ట్రాన్స్పరెంట్గా చేసుకున్నటువంటి ప్రతి దానికి దేనికోసం చేస్తున్నటువంటి ఒక చక్కటి పరిపాలనలో ట్రాన్స్పరెంట్ పరిపాలనలో ప్రతిదీ కూడా అర్హులైన వాళ్ళకి అందించాలనేటువంటి ఒక చక్కటి వ్యవస్థలో ఇంత అద్భుతంగా జరుగుతుంటే దేశం మొత్తం దేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు కూడా ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి కొన్ని కార్యక్రమాలని ప్రత్యేకంగా వార్డు సచివాలయ వ్యవస్థ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మనబడి నాడు నేడు అనేటువంటి కార్యక్రమం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హెల్త్ సెక్టర్ మీద ఎప్పుడైతే మనం వాలంటరీ వ్యవస్థ ద్వారా అనేక డేటాను మనం కలెక్ట్ చేసి దాని మీద పరిపాలన అనేక నిర్ణయాలు చేస్తూ ఉన్నాము, వీటన్నింటినీ కూడా వాళ్ళు అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున గమనిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పనిగట్టుకొని వాళ్ళని మిస్లీడ్ చేసేదానికి చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా గ్రహణీయం. అటువంటి వారికి స్వామి తప్పకుండా శాస్తి చేస్తారు, కనువిప్పు కలిగి చేస్తారని చెప్పి నేను భావిస్తాను.